రచనా చమత్కృతి ఏమియో కాని ప్రకృతి సౌందర్యమున ధిక్కరించుతూ ధన్యోస్మి ధన్యోస్మి దేవా ధన్యోస్మి ఇంతవాని అంశల్పున అవతరించి ఇంతవానికి నీ కతిహితుడనగుచు ఎంత ఎంతలో కార్యంపు లెనసి చేసి ఇంతటి అకార్యమున నిల్ప ఎట్టులు నమస్కారం. ఎందరో మహానుభావులకి స్వాగతం. రంగస్థలంపై రాణించడానికి కుటుంబానికి కళా నేపథ్యం ఉండటం అవసరమా? నాటక కళాకారుడిగా రాణించడానికి ధనం కావాలా? కళాకారుడిగా ప్రజాభిమానం పొందడానికి డిగ్రీలు తప్పకుండా చదవాలా? వీటన్నిటికీ సమాధానం కాదు అంటారు ఓ కళాకారుడు. కళాకారుడిగా విజయాలు సాధించాలంటే నటునిగా ఓ లక్ష్యం ఉండాలని, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కఠోర శ్రమ, అంకితభావం, క్రమశిక్షణల్ని పాటించాలని, అప్పుడే ఆ వ్యక్తి అనుకున్నది సాధించగలడని ఈ కళాకారుడు అంటారు. ఈ మాటలంటున్న ఆ వ్యక్తి ఎవరో కాదు, తన రంగస్థల జీవితంలో ఎన్నో అద్భుత విజయాలు సొంతం చేసుకున్న మహానటుడు ఏవి సుబ్బారావు. ఈరోజు ఎందరో మహానుభావుల్లో వీరే మన అతిథి. ఇక ఆలస్యం ఎందుకు, ఆయనతో ముచ్చటిద్దాం. తెనాలి సమీపంలోని అనంతవరంలో 1930లో జన్మించారు ప్రముఖ రంగస్థల నటుడు ఏవి సుబ్బారావు. వీరి పూర్తి పేరు ఆరాధ్యుల వెంకట సుబ్బారావు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సుబ్బారావు 5వ తరగతి వరకు చదువుకున్నారు. చిన్నతనంలోనే వ్యవసాయ రంగంలోకి ప్రవేశించిన నటనారంగంపై విపరీతమైన ఆసక్తి ఉండేది సుబ్బారావుకి. 20వ ఏట తన గ్రామానికి చెందిన ప్రముఖ రంగస్థల కళాకారుడు కుప్పా సూర్యనారాయణ శర్మ శిష్యరికంలో నటనలో శిక్షణ ప్రారంభించారు. అనతి కాలంలోనే పద్యాలను రాగయుక్తంగా పాడటంలో నైపుణ్యాన్ని సంపాదించారు. పద్యాలతో పాటు పాటలు, సంభాషణలపై పట్టు సంపాదించారు. ప్రముఖ రంగస్థల కళాకారుడు ముక్కామల రాఘవయ్య సుబ్బారావుకున్న నటనాశక్తిని గమనించి తన శిష్య బృందంలో చేర్చుకుని శ్రీరామ పాత్ర పోషణ నేర్పించారు. ఆ విధంగా సుబ్బారావు మొదటిసారిగా రంగస్థలంపై శ్రీరాముడిగా తన నాటక జీవితాన్ని ప్రారంభించారు. తెలుగు పద్య నాటక రంగంలో ఆణిముత్యం ఏవి సుబ్బారావు గారు. ఈనాటి మన రంగస్థల రత్నాలు కార్యక్రమంలో ఏవి సుబ్బారావు గారిని పలకరిద్దాం. నమస్కారం సుబ్బారావు గారు. మీరు, మీ సమకాలీకులు మన పీసపాటి నరసింహమూర్తి గారు, షణ్ముఖ ఆంజనేయరాజు గారు, ఈలపాట రఘురామయ్య గారు అని చెప్పి చెప్పారు. వాళ్ళతో మీకున్న రంగస్థల అనుభవాల గురించి మాకు కొంచెం వివరిస్తారే బాగుంటుంది. అలాగే పీసపాటి నరసింహమూర్తి గారు తర్వాత కలిసి ఆయన పోటీలకు వెళ్ళి వచ్చారు. ఆంధ్ర నాటక కళా పరిషత్తులో ఆయన బంగారు కిరీటాన్ని తీసుకున్నాడు. ఆ సమయంలో ఇక్కడ స్థానికులు కొంతమంది పిలిచారు ఆయన్ని కావాలని. ఆ సందర్భంగా ఆ తర్వాత మేము కలిసాం. నేను, అబ్బూరి వరప్రసాదరావు, శ్రమిక ఆంజనేయరాజు, మరి ఏర్పాటు రఘురామయ్య గారు ఇచ్చారు అంతను. దీనికి మా సబ్జెక్టులు ఒకటి కురుక్షేత్రం, దానిలో కృష్ణుడుగా, తర్వాత రామాంజనేయత్వం, దానిలో రాముడుగా. అంటే మీరు నటించారు కృష్ణుడిగా, రాముడిగా? అవునండి. ఆ రాముడిగా నేను నటిస్తే ఈ లక్ష్మణరావు పెట్టుకున్నాడు ఆయన చిరంజీవి. లక్ష్మణరావు గారు ఆంజనేయుడు, నేను రాముడిగా నటించాను. తర్వాత కురుక్షేత్రం వచ్చేసరికి ఏలపాటి రఘురామయ్య గారు కృష్ణుడు వేస్తే అక్కడి నుంచి నలుగురు ముగ్గురు కృష్ణులు ఏర్పాటు చేశారు. మొత్తం అంతా ఒకే కృష్ణుడు, ఒకే అర్జునుడు, ఒకే ధర్మరాజు, ఒకే భీముడు, ఇదంతా చేసేవాళ్ళు. ఆ తర్వాత ఈ నలుగురు కృష్ణుడు కలిసిన తర్వాత కొంచెం కాంబినేషన్ పెరిగింది. అంటే రాయలసీమ, కొన్ని సెంటర్స్ అనంతపురం, మరి కడప, కర్నూలు,
ఇవన్నీ కూడా ఆడాం. ఈ కాంబినేషన్ తోనే ఏఎల్ పాడరామయ్య గారు, పేస్పాండు కాంజనేయ రాజు గారు వీరందరూ కూడా ఆ ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిగి పెరిగానంటే అతిశయోక్తి అని లేదు. అది నాకు మొట్టమొదట్లో కొంతమంది నటులు కలిశారనుకోండి. ఆ తర్వాత నా బాల్య దశ ఒక 10 సంవత్సరాలు బాల్య దశ అన్నది. అంటే నాటకం ఎక్కడన్నా ఉంటే ఇంటి చూడటం, ఆ నాటకాన్ని మనం ఇక్కడ నటించాలి కావాలని నేను ఆలోచన చేసుకుంటూ ఆ విధంగా తిరిగాం. ఓ 10 సంవత్సరాలు గడిచిపోయింది. తర్వాత 40 సంవత్సరాలు నాటక రంగంలో స్థిరస్థంగా ఉన్నాం. మీకు మొట్టమొదటి నాటక రంగానికి వెళ్ళాలి అని ఒక స్ఫూర్తి, ఒక స్ఫూర్తిగా ఎవరున్నారు? మొట్టమొదట్లో కుప్ప సూర్యనారాయణ శర్మ గారు అని ఆయన మాకు ఆదిగురువు. ఓకే. మా అనంతరంలో ఆయన జన్మస్థానం. ఆయన ఎడవలి సూర్యనారాయణ గారి శిష్యుడు. ఆ రోజుల్లో మరి దుర్యోధనుడు ఫేమస్ ఎడవలి సూర్యనారాయణ, ఆయన శిష్యుడు అనమాట. ఏలపాటి రఘురామయ్య గారును సూర్యనారాయణ గారు ఒక గురు శిష్యుడే. ఆ తర్వాత ధూళిపాళ గారు రంగస్థలం నుంచే సినీకి వెళ్ళాడు, సినిమా రంగానికి వెళ్ళాడు. ఈయన కూడా అంతే, రఘురామయ్య గారు కూడా మొట్టమొదటి రంగస్థలంలో నటించి సినిమాలకు వెళ్ళాడు. సినిమాలకు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ రంగస్థలానికి వచ్చాడు. అప్పుడు ఈ నలుగురు కృష్ణుడు కలిపేవాళ్ళు. పురుక్షేత్రం కాంబినేషన్ ఇది, తులాభారం కాంబినేషను. మరి నేను కృష్ణుగా నటిస్తే బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సత్యభామగా ఆ విధంగా నటి. తర్వాత రామాంజనేయత్వం చెప్పానండి, రామాంజనేయత్వంలో లక్ష్మణరావు నేను, మరి కొంతమంది ఉద్దండు నటులతో అందరితో కూడా నటించాను. మీరు కలిసి నటించారు వాళ్ళందరితో కూడా? భావితరం వాళ్ళు, మా చిరంజీవులు ఏంటి, ఇంకా తదితరులు అందరితో కూడా నేను, అన్ని నటులు కూడా కలిశానండి. మాకు ఎట్లంటే కాంతారావు గారు వేషం ఇచ్చేవాళ్ళు, ఆయన కృష్ణుడు ఇచ్చేవాడు. ఆ తర్వాత రాజనాథ్ గారు దుర్యోధనుడు వేసాడు, నాగరాజు అని ఉన్నాడు రంగస్థలం, ఆయన కూడా కృషి చేశారు. ఈ విధంగా సినీ నటులు కొంతమంది కలిశారు. తెలుగు వారికే సొంతమైన పద్య నాటక ప్రక్రియలో రాణించాలంటే అందుకు ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. పద్యాలను రాగభావయుక్తంగా పాడటమే కాదు, తడబడకుండా తప్పులు లేకుండా పాడాలి. నాటక ఘట్టానికి అనుగుణంగా స్వరంలో హెచ్చుతగ్గులను పాటిస్తూ పద్యాలను పాడటం నిరంతర సాధనతో వస్తుంది. తెలుగు రంగస్థలంపై గొప్ప కళాకారులుగా వెలుగొందిన మాధవపెద్ది వెంకటరామయ్య, అద్దంకి శ్రీరామమూర్తి, పులిపాటి వెంకటేశ్వర్లు తదితరులు పద్యంపై అమోఘమైన పట్టు సాధించడం వల్లే అఖండ ఖ్యాతిని ఆర్జించారు. ఏవి సుబ్బారావు కూడా ఇదే కోవలోకి వస్తారు. కృష్ణుడిగా, రాముడిగా పౌరాణిక పాత్రలు ధరించిన సుబ్బారావు తమ అద్భుత నటనతో ఆ పాత్రలకే వన్నె తెచ్చారు. తన రంగస్థల జీవితం తొలినాళ్లలో పౌరాణిక పాత్రలు ధరించిన సుబ్బారావు అనతి కాలంలోనే జానపద నాటకాల్లోనూ ప్రదర్శనలివ్వడం ప్రారంభించారు. వల్లూరి వెంకట్రామయ్య బృందంతో కలిసి బాలనాగమ్మ నాటకంలో కార్యవర్ధి పాత్రను సమర్థంగా పోషించారు. 2 సంవత్సరాల పాటు వెంకట్రామయ్య బృందంతో కలిసి పలు ప్రదర్శనలు ఇచ్చారు. ఏవి సుబ్బారావు రంగస్థలంపై ఎన్ని పాత్రలు ధరించినా శ్రీకృష్ణుని పాత్రధారిగా అభిమానుల హృదయాలలో శాశ్వత ముద్రను వేశారు. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు పాత్రలంటే సుబ్బారావే ధరించాలనేవారు అప్పట్లోని రంగస్థల అభిమానులు. రంగస్థలంపై గొప్ప కళాకారునిగా పేరొందిన సుబ్బారావు వెండితెరపై కూడా ప్లేబ్యాక్ పద్యాలు పాడారు. భూలోకంలో యమలోకం చిత్రంలో నటుడు కాంతారావుకు, ముత్యాల పల్లకిలో ప్రముఖ నటులు రచయిత రావికొండలరావుకు సుబ్బారావు పాడిన ప్లేబ్యాక్ పద్యాలు బహుళ ప్రజాదరణ పొందాయి. మాకు శృతి అంటే చాలా అనర్గళంగా పాడేసేవాడు. మీకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందండి? వచ్చింది కానీ వెళ్ళలేదండి. ఉమ్మడి కుటుంబం తీశారు అప్పుడు రామారావు గారి పిక్చర్, దాని కబురు వచ్చింది, దానికి వెళ్ళలేకపోయినా. ఇది కొన్ని కారణాలు. మీరు పద్యాలు పాడారనుకుంటాను సినిమాల్లో, ఒకళ్ళిద్దరికి మీరు స్వరం ఇచ్చారని విన్నాను. అవును. ఎవరికి ఇచ్చారు? కాంతారావు గారు. కాంతారావు గారు ఏ సినిమాలో? భూలోకంలో యమలోకం. ఓకే ఓకే. ఆ పిక్చర్ లో రాధనాలు ఉన్నాడు, ఆయన ఉన్నాడు, రాజబాబు ఓకే ఇచ్చేది, నాతో చాలా మంది ఉన్నారండి. మీకు గుర్తున్న పద్యం ఏదైనా ఒకటి పాడి వినిపించగలరా? శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం చాలి సర్వ విఘ్నం పశాంతని అగజ ఆనన పద్మాకం గజానన మఘర్షం అనేక దంతం భక్త ముపాలు కాపాడ నుంచి యుద్ధమన పదేటికి సిద్ధమై అదిరా నీ వింతమాటవ సరయనైతి హనుమా సుబ్బారావు గారు, మీరు కాక మీ కుటుంబంలో మీ ముగ్గురు కొడుకుల్ని కూడా నటుల్ని చేశారని తెలిసింది. మీరు అంటే ఎందుకు అలా చేయాలనిపించింది మీకు? అందరినీ నటులుగా మీకు అంత నటన మీద అంత ఆసక్తి? నేను చేయలేదు, నేను ప్రయత్నం చేయలేదండి. వాళ్ళు ఎక్కువ ప్రయత్నం చేసుకున్నారు. మన వృత్తి మనకు ఉన్నది, ఉద్యోగాలకు వెళ్ళమంటే వెళ్ళాల అన్నాడు. నాటకాలు తరచుగా తిరుగుతూ ఉండేవాడు, నా వెంటే వస్తూ ఉండేవాడు. దాంతో సెట్ అయిపోయారు. అంటే మరి ఆ కాలంలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, కేవలం ఈ నటన అనే వృత్తిని నమ్ముకుని మీరు జీవించారు. మరి ఆర్థికంగా మీకు ఎలా ఉండేది? ఆర్థికంగానో నేను కొంతవరకు బాగానే ఉండేదండి. అంటే ఎక్కువ సంపాదన లేకపోయినా ఆ రోజుల్లో కొద్ది సంపాదనతో మా కుటుంబం హాయిగా ఉండేది. అంటే ఇప్పుడు వ్యవసాయం కూడా చేశారు కదా మీరు? అవును. వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడ్డారా, నటన మీద ఎక్కువగా ఆధారపడ్డారా? మొట్టమొదట వ్యవసాయమే, ఆ తర్వాత నటన మీద ఆధారపడి. ఒకసారి నటన మొదలు పెట్టిన తర్వాత ఇంకా వ్యవసాయం చేయలేదా? చేయలేదండి. అంటే మీ అబ్బాయి నాన్నగారు కూడా ప్రోత్సాహం చేశారు నాకు. తర్వాత పీసపాటి నరసింహమూర్తి గారితో మీకున్న అనుభూతులు ఏంటివి, ఎలాంటివి? కొంతమంది ఉండి కాంట్రాక్ట్ చేసి వాడిని పిలిపించేవాడు. అలాగే షణ్ముఖ ఆంజనేయరాజును కూడాను, ఆయన తణుకు, అక్కడి నుంచి వచ్చేవారు ఆయన. సరే, రఘురామయ్య గారు మెడ్రాస్ నుంచి వచ్చిన తర్వాత బెదవాళ్ళు కొంత మకాం పెట్టి జైహిన్ సుబ్బయ్య గారు అని ఆయన ఓ ప్రెస్ పెట్టి, జైహింద్ ప్రెస్, ఆ ప్రెస్లో అట్టి పెట్టి నాటకాలు ఇస్తూ ఉండేవారు ఆయన. కాంట్రాక్ట్ చేస్తూ ఆ నాటకాల్లో పాల్గొంటూ ఉండేవాళ్ళు. మా బృందాలు మొత్తం అందరిని కలిపేవాడు. మీరు కేవలం పౌరాణిక నాటకాలైనా సాంఘిక నాటకాలు కూడా మీరు? సాంఘిక నాటకాల ప్రదేశం లేదండి. ఎందుకు చేత మీకు ఆసక్తి? నాకు ఆసక్తి కలగల, పౌరాణికం అంటే నాకు ఇష్టం. మీరు శృతిబద్ధంగా పద్య పాఠం సంగీతంలో మీకు ఏమైనా ప్రవేశం ఉందా? సంగీతం వేరే, నేనేం చెప్పుకున్నదేం లేదు. ఊహ పోకలతో నేను ఆ పద్యాలు సెట్ చేసుకోవటం కానీ పద్యం చెప్పుకోవటం కానీ 1958 నాటక పోటీలకు వెళ్ళాం. అయితే ప్రైజ్ అయితే నాకు రాలేదు, 2 మార్కుల్లో పోయింది. నాకు మంచి అనుభవం వచ్చింది దాంతో. ఎలాంటి అనుభవం? నాకు మంచి ఒక స్పందన అనుభూతి లభించింది దానిలో, ప్రజల నుంచి, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన, ఎక్కువ స్పందన. అది మీకు చాలా తృప్తినిచ్చి ఉంటుంది. అవునండి. పద్యనాటకాలంటే మనకు పౌరాణికాలు గుర్తుకొస్తాయి. శ్రీకృష్ణ రాయబారం, శ్రీరామ పట్టాభిషేకం, గయోపాఖ్యానం, ఇలా ఎన్నో పౌరాణిక నాటకాలు తెలుగు రంగస్థలంపై ఎందరో గొప్ప కళాకారులచే ఎన్నోసార్లు ప్రదర్శితమయ్యాయి. పాత్రలకు అనుగుణంగా
కమ్మటి పద్యాలను నటులు ఆలపిస్తూ ఉంటే అభిమానులు మైమరచిపోతారు. అందుకే పద్య నాటకాలంటే కళాకారులకి అనురక్తి, అభిమానులకి ఆసక్తి. పౌరాణిక నాటకాలకు పద్యమే ప్రాణమంటారు ఏవి సుబ్బారావు. రంగస్థలంపై తను పోషించిన పాత్రల్లో అత్యధిక భాగం పద్యంతో అనుబంధం ఉన్నవే అంటారు వీరు. శ్రీకృష్ణుడిగా, శ్రీరాముడిగా తను పోషించిన పాత్రలు అభిమానుల అభిమానాన్ని పొందటానికి పద్యం ప్రధాన కారణమంటారు సుబ్బారావు. 1960లో శ్రీ పూర్ణశ్రీ నాటక కళా సమితిని స్థాపించి దాదాపు 4 దశాబ్దాల పాటు ఎన్నో నాటకాలు ప్రదర్శించారు ఏవి సుబ్బారావు. రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలతో పాటు ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాల్లో కూడా కళాకారులతో కలిసి ప్రదర్శనలిచ్చారు సుబ్బారావు. తన నట జీవితంలో 3 తరాల కళాకారులతో కలిసి ప్రదర్శనలివ్వడం ఓ గొప్ప అనుభూతి అంటారు వీరు. షణ్ముఖి ఆంజనేయరాజు, పీసపాటి నరసింహమూర్తి, ఈలపాటి రఘురామయ్య తదితర ప్రముఖులతో కలిసి ప్రదర్శనలివ్వడం మరపురాని మధురానుభూతి అంటారు ఏవి సుబ్బారావు. శ్రీకృష్ణ రాయబారం, గయోపాఖ్యానం, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, శ్రీరామాంజనేయ నాటకాలలో సుబ్బారావు పాడిన పద్యాలను హెచ్ఎంవి సంస్థ గ్రామ్ఫోన్ రికార్డులుగా విడుదల చేయడం సుబ్బారావుకి దక్కిన ఓ అరుదైన గౌరవం. 5 దశాబ్దాల రంగస్థల నట జీవితంలో 5000కు పైగా ప్రదర్శనల్లో పాల్గొన్న సుబ్బారావు బిల్వమంగళుడు, సహదేవుడు, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు వంటి ఎన్నో పాత్రలను అవలీలగా పోషించి తెలుగు నాటక రంగంలో తన పేరును సుస్థిరం చేసుకున్నారు. అయితే శ్రీరామ పాత్ర ధారణ ఆయనకు ఎంతో ప్రీతిపాత్రమైనది. ఇక తన నట జీవితంలో సుబ్బారావు అందుకున్న సన్మానాలు, బిరుదులు ఎన్నో ఎన్నెన్నో. బెజవాడ గోపాలరెడ్డిచే ఆంధ్ర గానకోకిల బిరుదు, జంధ్యాల పాపయ్య శాస్త్రిచే సంగీత కళానిధి బిరుదులు అందుకున్నారు. బిరుదులతో పాటు ఎన్నో ఆత్మీయ సత్కారాలు, సన్మానాలు, కళా సంస్థల సన్మానాలను అందుకున్నారు ప్రముఖ రంగస్థల నటుడు ఏవి సుబ్బారావు. నేను ఆచంట వెంకటరత్నాయుడు, శణ్ముఖి ఆంజనేయరాజు, మా ముగ్గురికి సన్మానం జరిగిందండి నెల్లూరులో. ఆ సన్మానానికి మరి పెద్దవాడు గోపాలరెడ్డి గారు వచ్చారు. ఆయన ఒక బిరుదు ఇద్దామని ఉందని ప్రజల అభిప్రాయం తీసుకున్నాడు. తప్పకుండా ఇవ్వండి, వాళ్ళని మాకు ఉంది అని అన్నారు. చప్పట్లు పెట్టారు. ఏం లేదండి, మీరు హార్మనీ లేకుండా పద్యం చదవండి, రాగ రూపం తేల్చండి అన్నారు. పరీక్ష సమయం అన్నమాట. సరే, దానికి జేమ్స్ గారు డైరెక్టర్, సినిమా డైరెక్టర్, ఆయన కూడా ప్రోత్సహించారు. తప్పకుండా అట్లా చదవండి, బాగుంటుంది. సో నేను, నాకేం తోచలేదు, శృతి ఎలా దొరుకుతుందా అని నేను ట్రై చేశాను. పై వంక చూశా, ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్యాన్ కూడా శృతి ఉంటుందండి. ఒక 2.5 శృతి దొరికింది నాకు. ఆ 2.5లో ఆలాపన చేశాను. వాళ్ళు చాలా సంతోషం. ఇప్పుడు గుర్తుందా? లేదండి, చాలా రోజులైంది. గోపాలరెడ్డి గారు బిరుదు ఇద్దామని ఉందన్నారు. ఇవ్వమన్న ఆంధ్ర గాన కోకిల అని బిరుదు ఇచ్చారండి. ఆ తర్వాత గుంటూరులో ఏకాదండ గారి హాల్లో ఒక నాటకం జరిగింది. నేను, పీసుపండ శివమూర్తి, రఘురామయ్య గారు, బుర్ర సుబ్రహ్మణ్య శాస్త్రి ఇత్యాది అంతా ఉన్నారు. దాని జంజాల పాప శాస్త్రి గారు వచ్చారు కవి. ఈ అబ్బాయికి నేను బిరుదు ప్రదానం చేస్తాను అని అన్నారు. దానికి ఓకే అన్నారు, సపోర్ట్ పెట్టారు ఆడియన్స్. సంగీత నాట్య కళానికి అని బిరుదు ఇచ్చారు. అది ఆ 2 బిరుదులు నాకు బాగా గుర్తు. ఇంకా ఇక్కడ ఎన్నో జరిగినాయి, అవన్నీ గుర్తులేవండి. సర్వకళలకు నిలయమై ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలిచింది మన భారతదేశం. అంతేకాదు, కేవలం పౌరాణిక పద్య నాటక ప్రక్రియ అనేది మన తెలుగు వారికి సొంతమై నిలిచింది. సుమారు 1 శతాబ్దం పైగా చరిత్ర కలిగిన నాటక రంగానికి ఎంతోమంది కళాకారులు తమ వంతు నిస్వార్థ సేవలు అందిస్తూనే ఉన్నారు. అట్టి సేవాయాత్రలో సతమతమవుతూ కట్టుకున్న భార్యకు, కన్న పిల్లలకు తిండి పెట్టలేని స్థితిలో కూడా ఆ కళామతల సేవలకై తమ జీవితాన్ని అంకితం చేసిన మహానటులు ఎంతోమంది ఈ రంగస్థలంపై నటించి తరించి కాలగర్భాలు కలిసిపోయారు. వారందరికీ జోహార్లు అర్పించుకుంటున్నారు. ఒకనాడు ఈ కళను, కళాకారులను రాజపోషకులు, జమీందారులు పోషించేవారట.
కాలానుగుణంగా రాజపోషకులు జమీందారి ఆదరణ కనుమరుగైపోయింది. అసలు ఈ సినిమాలు టీవీ ఛానల్స్ ప్రభావంతో వేగంగా పరుగులుదీస్తున్న కాలంతో పాటు మారుతున్న ప్రేక్షకుల అభిరుచులతో పోటీ పడలేక మన సాంప్రదాయ నాటకం నీరసపడుతోంది. టీచో గత వైభవాన్ని పునరుద్ధరించుటకు మన రాష్ట్ర ప్రభుత్వం వారు చేయతనిచ్చి దానిలో భాగంగానే ఈ నంది నాటకోత్సవాలను ఏర్పాటు చేసి అందులో నటించిన ఉత్తమ నటీనట ప్రముఖులను సత్కార రూపంలో ఉత్తేజపరుస్తున్నారు. వారికి సర్వదా కళాభివందనాలు. కళలనగా 64 అయితే అందులో 60 కళలు జీవిక కళలని, 14 లలిత కళలని చెప్పబడతాయి. జీవిక కళలనగా మనిషి జీవనోపాధి కలిగించలేవి. వడ్రంగము, కమ్మరము, కుమ్మరము, గృహ నిర్మాణం మొదలగు జీవిక కళలు. 14 లలిత కళలు శిల్పము, చిత్రలేఖనము, సంగీతము, సాహిత్యం. అందులో సంగీతం అందులో సాహిత్యం క్రమబద్ధమై పండితులనే గాక మహామహులను కూడా ఆకర్షింపజేస్తుంది. ఇక సంగీతం సప్తస్వరములు కలిగిన సంగీతం. ఈ సప్తస్వరములు మనం నిత్య కృత్యంలో వింటూనే ఉంటాం కానీ గమనించలేదు. సంగీత పాఠకులే కాదు పశుపక్షాదుల్లో కూడా ప్రతిధ్వనింపజేస్తుంది సంగీతం. నటుడైన వాడు సంగీతము సాహిత్యము మిళితం చేసి పద్యం చదువుతూ పాడుతూ ఉంటాయి శ్రోతలు ఎంతో ఆనందిస్తారు. కాబట్టి కళలకు కులమతవర్గ భేదాలు లేవు. కళలు దేశమాత గల మనకు హారాలు. కళలు దేశ ప్రగతికి వెలలు. కళలు దేశ ప్రగతికి తెలుపు వెలలు. కళాకారులు కర్పూరం వంటి వారు భగవంతుని హారతయ్య కళ్ళు దద్దుకోబడతారు. ఆశయాలు ఆరాటం, ఆకలికి పోరాటం కాకూడదు కళాకారుడి జీవితం. మనిషి ఆరోగ్యానికి వికాసానికి తోడ్పడవే లలిత కళలు అంటారు. అందులో భాగంగా మన తెలుగు భాష విలువను పెంచి జాతి ఔన్నిత్యాన్ని సత్య దయాధర్మ మార్గాలను మన కళ్ళలో కట్టునట్లుగా చేయనిదే సమాహార కళైన నాటకళ. ఈ కళ ఏ ప్రదేశంలోనైతే ఆరాధింపబడుతుందో ఆ ప్రదేశం అంతా సస్యశ్యామలంగా పాడి పంటల సుఖభోగాలతో విలసిల్లుతూ ఉంటుందని పెద్దలు ఆదిలు. పూర్వపునటులు, మహామకులు, మహనీయులు ఈ కళను ఆరాధించి శ్రమించి కష్టించి మనకు ఆదర్శప్రాయులుగా నిలిచారు. ఎందుకో తెలుసా? నాటకం అనేది మన మధ్య పుట్టింది. మనం ఎలా నడుచుకోవాలో కూడా నడుస్తుంది. ఎవరికి? ఇద్దరికి నేర్పుతుందండి. ఒకటి నటుడు, రెండు ప్రేక్షకుడు. నటుడైన వాడు ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, తన మాట ఏమిటో, తన మాట స్పష్టత ఎంతవరకు పాటించాలో ఇలాగ ఉత్తమ సంస్కారం కూడా నేర్పుతుంది. నటుడు నాటకంలో రసానుగుణంగా నటిస్తూ ఉంటే ప్రేక్షకుడు ఎంతో ఆనందిస్తారు. కాబట్టి ప్రపంచమంతా ఒక రంగస్థలమే అన్నారు పెద్దలు. ఆ రంగస్థలంలో అందరికీ ప్రవేశం ఉంది, అందరికీ నిష్క్రమించడం కూడా ఉంది. దీన్ని ఇలా ఉంచండి, అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్తమం అయింది. అందులో నటునిగా జన్మించడం అందరి పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి. చూడండి, ఎంతోమంది మహామహులంతా కింద ఆచరులై కూర్చుంటే నటుడైన వాడు ముఖాన్ని రంగు వేసుకుని రంగస్థలం మీద నటిస్తూ ఉంటాడు. కాబట్టి అతనిలో ఒక దైవత్వం నిలిచి ఉందన్నమాట. ఆ దైవత్వాన్ని నిలుపుకొని అహంకారాన్ని చంపుకొని సమాజానికి దోహదపడుతూ మహోన్నత శిఖరాలను అందుకున్న వాళ్ళని ఎంతోమందిని చూస్తూనే ఉన్నాం. అలా కాకుండా తత్కాలికంగా పొంగిపోయి దుర్యాసనాలకు లోనై పతనమైపోయిన వాళ్ళని చూస్తూనే ఉన్నాం. కాబట్టి నటనకు ఆరంభమే కానీ అంతం ఉంటలేదు. ఇది జగమెరిగిన సత్యమే. నటుడంటే పాత్రధారి. మరి రంగస్థలం మీదకి వచ్చేసరికి పాత్ర మాత్రమే కనిపించాలి, పాత్రధారి కనిపించకూడదు. దీనికి ఉదాహరణ చెబుతాను. నటుడు ఒక రైతు వేషం వేశాడు అనుకోండి, మరి రంగస్థలం మీదకి వచ్చేసరికి ఆ రైతే కనపడాలి, రైతు మాట వినపడాలి, రైతు భాష తన భావ ప్రకటనలో మనకు స్పష్టం చేయాలి. మరునాడు అదే పాత్రధారి ఒక జమీందారు వేషం వేశాడు అనుకోండి, ఆ నడక, ఆ దర్పము, ఆ నీటు, ఆ కనుచూపు తన వేషభాషల్లో మనకు తెలియజేయాలి. అలా చేయకపోతే అతను నటుడు కాదు, వ్యర్థుడు అనిపించుకుంటాడు. ఇక పద్యనాటక పరిశీలనకు వద్దాం. హృదయమైన పద్యం ఆంధ్ర కవితా సరస్వతి కంఠహార అని ఒక ఆణిమత్యం. తెలుగు నాటక నందనవనంలో పరమణాలు ప్రసరించిన ప్రవిమల ప్రసూనం. అప్పటికీ, ఇప్పటికీ, ఇక ఎప్పటికీ పద్యనాటకానికి ప్రముఖ స్థానం ఉంది. అది ఎలాగంటే లయాన్వితమైన పద్యానికి ఆ పాత మధుర సంగీతాన్ని జోడించడంలో ప్రేక్షకుల హృదయాలను ఆనంద తరంగ డోలికలలో ఊడిసలాడించగలిగిన ఒక మహత్తరమైన శక్తి ఏర్పడుతుంది. అంతటి శక్తి ఉన్నది కనుకనే పద్యనాటకం రంగస్థలం మీద స్థైర్య విహారం చేస్తుంది. జై హింద్.